ఆద్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరు నారిలలో తన సాటైన దీటైన తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన చేతిలో రోగాలు లయమైపోయెను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన మాటతో ప్రకృతినే శాసించినవాడు తన మాటతో ప్రకృతినే శాసించినవాడు నీటిపై టీవీగా నడిచిన వాడతడు నీటిపై టీవీగా నడిచిన వాడతడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ప్రియమైన సోదరి సోదరమణులకు యేసుక్రీస్తు వారి పేరిట శుభావివందనములు తెలియజేస్తున్నాం. ఏమంటే మనం ఉన్నది క్రీస్తు ఈ భూమికి వచ్చాడు అనే సంబరాలు చేసుకుంటున్నాం, దాన్ని క్రిస్మస్ సంబరాలు అంటాం. మరి ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే క్రిస్మస్ తాతయ్య సంబరాలు అంటారు. ఏ సంబరాలండి? క్రిస్మస్ తాతయ్య సంబరాలు అంటాం. ఇంకా చిన్నపిల్లలు ఇంకా ఏంటంటే క్రిస్మస్ అంటే గిఫ్ట్స్, ఇవన్నీ పక్కన పెడితే అసలు క్రీస్తు వచ్చినది దేనికి, అసలు క్రీస్తు రాకడకు ఈ సంబంధం ఏమిటి, క్రీస్తు రాకడకు అసలు సంబంధం ఏంటి, క్రీస్తు ఎందుకు రావాల్సి వచ్చిందో ఈ కార్యక్రమంలో వివరించడానికి ప్రయత్నిస్తాను. ఏమండి ఆది కాండం 6:13 వచ్చిన దేవుడు నోవాహు సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది కనుక దాని అంతము నా సన్నిధిని వచ్చి ఉన్నది అంటాడు. అంతేనా, భూమి దేంతో నిండి ఉందంటండి, బలత్కారంతో నిండి ఉన్నది కాబట్టి దాని యొక్క అంతము నా సన్నిధిని వచ్చి ఉన్నది కాబట్టి నోవాహు దినములలో ఆయన ఏం రప్పించాడండి, ప్రళయము రప్పించి వారిని ఎంత ఏం చేశాడండి, అంతము చేశాడు. దేంతో నిండి ఉండడం వలన, బలత్కారముతో నిండి ఉండడము వలన. అదేవిధంగా ఇక్కడ చూద్దాం కీర్తనల గ్రంథం 78:5 నుంచి చూడన్నా, రాగల తరములలో పిల్లలు దాన్ని ఎరుగునట్లును వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లును వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరొకయుండి
దేవులు కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారై తమ పితరుల వలె తిరుగుబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి నడవక ఉండునట్లును. ఒక చాలండి, ఇక్కడ నుంచి ఇక్కడ 78వ కీర్తన 1వ నుంచి చూసుకుంటే ఏమంటున్నారంటే, దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను ఏం చేయకూడదండి, లేకపోతే దేవుని యొక్క స్తోత్రార్హ కీలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వీటిని మా పిల్లలకును వారు వారి పిల్లలకును చెప్పునట్లుగా వారు ఏం చేయాలంటండి, ధ్యానం ఉంచాలంట, ధ్యానించాలి అంట. అంటే ఏదైనా ఒక విషయము నీవు ధ్యానిస్తే దానిని నీ తరము వారికి చెప్పినట్లును వారి తర్వాత వారి పిల్లలు వారి తరములలో కూడా దేవుని యందు నిరీక్షణ గల వారే ఉన్నట్లుగా చేయడానికి అది దోహదపడుతుంది. ఇది లేకపోతే ఏం జరుగుతుందండి చూడం 6వ వచనం, యథార్థ హృదయాలు కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారై దేవుని క్రియలను మరువక యుండి, యథార్థ హృదయాలు కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారును పితరులు వారి పితరుల వారే వారును తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ త్రమును పోలి ఉండకయు అంటున్నాడు. అంటే ఏంటండి, ఎప్పుడైతే నీవు దేవుని యొక్క స్తోత్రార్హ క్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్యకరములను ధ్యానిస్తే నువ్వు యథార్థ హృదయం అవుతావు. ఒకటి, రెండవది దేవుని విషయమై నీకు స్థిర మనసు కలుగుతుంది, మూడవది తిరుగుబాటును తీసివేస్తుంది, నాలుగవది నీలో నుండి మూర్ఖతను తీసివేస్తుంది. అంటే నీ హృదయంలో మూర్ఖతను బయటికి వెళ్ళిపోవాలి అంటే నీకు ఏం కావాలి, బుద్ధి కావాలి, బుద్ధి కావాలి అంటే జ్ఞానం కావాలి. అంటే నీకు బుద్ధి జ్ఞానములు దేని వలన వస్తాయని చెప్తున్నాడు, దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను నువ్వు ధ్యానించు ఉంటే అవి నీకు బుద్ధిని జ్ఞానమును కలగజేసి నీ హృదయంలో నుండి మూర్ఖతను తిరుగుబాటును తీసివేస్తాయి. అంతేకాకుండా ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో ఎక్కడైతే బుద్ధి ఉంటుందో ఆ హృదయము యథార్థ హృదయం అవుతుందని ఇక్కడ ఈ లేఖనంలో సెలవిస్తూ ఉన్నాయి. అంటే ఏం చేస్తుంది, ఎప్పుడైతే నీవు దేవుని యొక్క బలమును ఆయన సోత్సాహ క్రియలను ఆయన ఆశ్చర్య కార్యములను ధ్యానించు ఉంటావో నీలో నుండి బలత్కారం అనేది బయటికి వెళ్ళిపోతుంది. బలత్కారం ఉన్న చోట ఏముంటుంది, నాశనము ఉంటుంది. బలత్కారం ఉన్న చోట ఏముంటుంది, నాశనం ఉంటుంది. ఆ నాశనము కాకుండా మనము నశింపకుండా దేవుడు ఈ లోకానికి వేయించాడు. అంటే ఏంటి, మనలో ఉన్నటువంటి బలత్కారము నుండి మనలను విడిపింపను దేవుడు ఈ లోకానికి వేధించెను. అదేవిధంగా అదే అధ్యాయం 19వ వచనం చూసుకుంటే, ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అని వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. ఏం చేశారండి, దేవునికి విరోధంగా మాట్లాడారండి. అంటే నీది నీ వల్ల అవుతుందా, భార్య భర్తను ఏది నీ వల్ల కాదులేరా, ఎందుకు చెప్తావు. అంటే ఏం చేస్తుంది, ఐక్యతను సమాధానమును తీసుకురావాల్సిన మాటలు, కొన్ని కొన్ని మాటలు ఐక్యతను ఏం చేస్తాయి, దూరం చేస్తాయి. ఐక్యతను ఏం చేస్తాయి, దూరం చేస్తాయి. అంటే ఏంటి, ఒక మనిషికి ఇంకొక మనిషితో పడదు, ఒక మనిషికి ఇంకొక మనిషికి పొసగద్దు. చెప్పాలంటే మన యొక్క మంచి మాటల్లో చెప్పుకోవాలంటే పొసగద్దు. అప్పుడు ఏముంటాయి, ఒక్కొక్క రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి చదువుకుందాం. ప్రవక్త ఊరకయే చూచుచున్నావు, ఎక్కడ చూసినను నాశనమును బలత్కారమును అగబడుచున్నది, జగడమును కలహమును రేగుచున్నది. అది ఏం రేగుతున్నాయండి, జగడమును కలహము. అదేవిధంగా మత్తయి సువార్తలో చూసుకుంటే ఈ క్రీస్తు ఏమంటున్నాడు, నా ఆయన రాకడకు గల సూచనలు ఏమంటున్నాడు, ఎక్కడ చూచినను భూకంపములు వస్తాయి, ఎక్కడ చూచినను యుద్ధ సమాచారంలో మీరు వింటూ ఉంటారు, ఇది వేదనలకు ఆరంభమే కానీ ముగింపు కాదు అంటాడు. అవునా కదా, అంటే ఇది వేదనలకు ఆరంభమే. కాబట్టి ఏం చెప్పొచ్చు, యుద్ధ సమాచారంలో ఇప్పుడు మనం వింటున్నాం, దక్షిణ చైనా సముద్రంలో తైవాన్కి చైనాకి మధ్య ఎప్పుడైనా యుద్ధం జరగవచ్చు, అదే భారతదేశానికి చైనాకి మధ్యను, భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యను కూడా ఎప్పుడైనా యుద్ధము చెలరేగవచ్చు. ఇంకో పక్కన పాకిస్తాన్ తాలిబాన్ల మధ్య బలూచిస్తాన్ పాకిస్తాన్ మధ్య యుద్ధ సమాచారం వింటున్నామా లేదా, ఇజ్రాయెల్ సిరియా మధ్య, ఇజ్రాయెల్ జోర్డాన్ మధ్య, ఇజ్రాయెల్ ఈజిప్ట్ ఈజిప్ట్ మధ్య ఎప్పుడైనా ఏదైనా సంభవించవచ్చు. ఇజ్రాయిల్కి పాలస్తీన్లతోటే కాదు, ఇజ్రాయిల్కు పాలస్తీన్లతోటే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి అరబ్ దేశాలతో కూడా ఎప్పుడైనా ఏదైనా ఉప్పు పొంచి ఉన్నది. ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం యుక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఎందుకు జరుగుతూ ఉందంట, అక్కడ యుద్ధం జరుగుతూ ఉంటే మనకేంటండి అనొచ్చు మీరు, అక్కడ యుద్ధం జరుగుతూ ఉండడం వల్లనే ఇక్కడ మనకి నూనె సరఫరా లేదు, ఏం లేదు,
ఇండోనేషియా వాడు మనకి ఇవ్వాల్సిన పామ్ ఆయిల్ నేను ఇవ్వను అన్నాడు ఈ సంవత్సరం. అందుకని ఇక్కడ రేట్లు పెరిగినాయలేదు, సారీ ఆయిల్ రేట్లు పెరిగినాయలేదు, వంట నూనె అంటాం దాన్ని, వంట నూనె ధరలు పెరిగినాయలేదు. ఇక్కడ మనకి డీజిల్ పెట్రోల్ ధరలు ఎందుకు పెరిగినాయంట, ఆ యుద్ధం కాదా, అక్కడ యుద్ధం జరగడం వల్లనే కదా శ్రీలంక ఆర్థికంగా పతనమైంది. ఎందుకు పతనమైంది ఆర్థికంగా, అక్కడ ఎక్కడో యుద్ధం జరుగుతుంది, మనకేంటి అంటే అక్కడ యుద్ధం జరుగుతున్నది కాబట్టి ఈ సంవత్సరం ఏమంటుంది వరల్డ్ ఫుడ్ ఆర్గనైజేషన్ ఏమంటుంది, ఈ సంవత్సరం ఆర్థిక మంద్యమును రెండవది ఆహార సంక్షోభంను తలెచ్చవచ్చు. 2022-23 ప్రొడిక్షన్స్ ఏంటి, ఆహార సంక్షోభంను ఆర్థిక మాంద్యమును అంటున్నాడు. ఎందుకంటాడు ఏంట్రా అని చూసుకుంటే యుద్ధం, యుక్రెయిన్ నుంచి రావాల్సినటువంటి గోధుమల సరఫరా నిలిచిపోయింది ఎవరికి, యూరోపియన్ కంట్రీస్కి. అర్థమన్నా ఇప్పుడు ఏం తలెత్తింది సంక్షోభం యుక్రెయిన్ యుద్ధం వలన మనకేంటి అంటే, ఐరోపా దేశాలకు చెందవలసిన వెళ్ళవలసినటువంటి గోధుమల వెళ్ళటం లేదు. ఇప్పుడు అది ఎవరు సరఫరా చేయాలంటే ఇండియా ఇక్కడ నుంచి సరఫరా చేసుకుంటే మనకి ఇక్కడ తక్కువ అవచ్చు. అర్థమవుతుందా, ఇప్పటికే మనం ఆఫ్ఘనిస్తాన్కి సరఫరా చేస్తున్నాం అంటే ఆహార సంక్షోభం ఇప్పుడు తలెస్తుంది. ఎక్కడ జగడం ఎవరి మధ్య జరుగుతుంది, రష్యా యుక్రెయిన్ల మధ్య. మనం ఏంటంటే మనం పీస్ఫుల్గా ఉంటే చెల్లదు, మనకేంటంటే మనం బాగానే ఉన్నాం కదా, ఇక్కడ మనకు అటువంటి వాతావరణం లేదు కదా మనం అనుకోవచ్చు. కానీ అక్కడ ఇబ్బంది మనల్ని ఇబ్బంది పెడుతుంది, అక్కడ ఇబ్బంది మనలను ఇబ్బంది పెడుతుంది. కాబట్టి వారి నిమిత్తం మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. ఎందుకు వస్తున్నాయంట చూడమ్మా, జలహంలు కలహంలకు అసలు ఏంటి మూలము, జగడంలోను కలహంలోను రేగుచ్చినాం అంటున్నాడు కదా. ఎందుకు రేగుతున్నాయి, ఏం కనపడుతుంది, నేను నన్ను ఎందుకు దోషం చూడండి వచ్చినావు అంటున్నాడు. ఎందుకు దోషములు ఎందుకు వచ్చినాయి అంటున్నాడు, ఏం జరుగుతుండే దోషం వచ్చింది అంటున్నాడు. అది కావాలి నాకు, ఏం జరుగుతుందని ఎక్కడ దేశంలో బలత్కారం జరుగుతుండగా నువ్వు నన్ను ఎందుకు దాన్ని చూడండి చూచున్నావు, దోషం నన్ను చూడండి చూచున్నావు అంటున్నాడా లేదా. ఇంకా దోషం చూడండి చూచున్నావు అంటే ఏమొస్తుంది, బలత్కారం ఉంటే దోషం ఉంది, దోషం ఉన్న చోట బాధ ఉందా లేదా, బాధ అంటే ఏంటి ఇబ్బంది ఉందా లేదా అంటే ఏదైనా కొరత ఉంటే ఇబ్బంది అంటాం అవునా కదా. అంటే కొరత ఎందుకు వస్తుంది, ఇప్పుడు బలత్కారము వలన కొరత వస్తుంది అంటే ఏంటి, ఈ రోజున నీ ఇంట్లో నీవు ఏ దేన్నైనా నీ అనుభవంలో ఉంచలేదు లేదు అంటే ఏంటి, అది నీ పైగా పరుగుతుంది. పిల్లల ఫీజు కట్టలేకపోతున్నావు, అప్పుల బాధ, ఇంకో బాధ, ఇంకో బాధ, వేదన శరీరంలో నీకు నెమ్మది లేదు అంటే మనోవ్యాకులం చేతనైనాను శరీరంలో రోగం చేతనైనా నువ్వు ఇబ్బంది పడుతున్నావు అంటే ఎందుకు ఇబ్బంది పడుతున్నావు. యోగ 2:23 వచనం, సర్వశత్రు వైపు నువ్వు తిరిగిన యెడల నీ గుడారములో నుండి దుర్మార్గమును తీసివేసుకునే యెడల నీవు అభివృద్ధి పొందేదవు. అది అంటే ఇప్పుడు నీకు ఏముంది, నీకు ఏదైనా ఇబ్బంది ఉంటారని ఎందుకుంది, నీ ఇంటిలో ఏమున్నది దుర్మార్గత ఉన్నది, దుర్మార్గత ఉన్నది. తర్వాత సర్వశత్రు వైపు నువ్వు తిరిగిన యెడల గుడారములో నేను దుర్మార్గమును అంటే ఏం లేదు, నీకు నీ దేవునికి మధ్యన అడ్డుకట్ట ఒకటి ఉంది, అదేంటిది దుర్మార్గత, అదేంటిది ఆ దుర్మార్గత నువ్వు తీసివేసుకుంటేనే నువ్వు అభివృద్ధి చెందుతావు. అంటే నీ అభివృద్ధి యొక్క అభివృద్ధికి లోటు ఎక్కడుంది, నీలో ఉందా బయట ఉందా. అది మనం ఎప్పుడూ కూడా ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం అంటే ఆ ఇబ్బందికి సొల్యూషన్ ఎక్కడ ఎదుగుతాం, బయట ఎదుగుతాం. ఈరోజు జ్వరం వచ్చింది, ఎక్కడికి వెళ్దాం మనం, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఏమండి ఇంటిలో ఏదైనా సరిపోవట్లేదు, ఎక్కడ వెళ్దాం పక్కన ఉండి అప్పడుగుదాం. మన అవసరాల గురించి మనం బయట వెతుకుతున్నాం కానీ మన అవసరాల యొక్క ఎక్కడున్నాయి, లోపలే ఉంది. పరిష్కారం ఎక్కడుంది, లోపలే ఉంది. ఆ లోపల ఉన్న పరిష్కారాన్ని నీవు వెతుక్కుని తీసివేసుకుంటే నీవు అభివృద్ధి చెందుతావు అని ఇక్కడ లేఖనం సెలవిస్తూ ఉంది. ఏంది ఏమున్నదండి, బలత్కారము ఉంది. బలత్కారం ఎక్కడైతే ఉన్నదో అక్కడ ఏముంటాయంట, జగడమ్ములు కలహమ్ములు అంటున్నాడు. యాకోబు రాసిన పత్రిక 3:16 వచనం, ఎక్కడైతే మత్సరములను వివాదములు ఉంటాయో అక్కడ అల్లరియు ప్రతి విధమైన నీజ కార్యము ఉంటుంది అంటున్నాడు. ఎక్కడైతే మత్సరము అంటే అక్కడ ఏమున్నాయి, కలహం ఉంది, జగడములు ఉన్నాయి. ఎందుకున్నాయి, బలత్కారము ఉంది కాబట్టి ఆ వాటికి చోటు ఉంది. అంటే ఎక్కడైతే బలత్కారము ఉన్నదో అక్కడ అల్లరియు ప్రతి విధమైన నీజ కార్యము ఉంటుంది. ఈ రోజున నీ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా, నీ ఇంట్లో మనశ్శాంతి లేదా, పిల్లలకి మీ ఆయనకి, పిల్లలకి నీకు, లేదా పిల్లలకి పిల్లలకి పడట్లేదా, ఎందుకు పడట్లేదు. ఇంటి 4 గోడల మధ్యనే దాని యొక్క పరిష్కారము ఉన్నది. యుద్ధ సమాచారంలో మీరు వినినప్పుడు మీరు ఏమంటున్నాడు, భయపడకండి, అంతం వెంటనే వస్తుంది అంటున్నాడా. మరి ఎందుకని మనం ఇప్పుడు విధి వేదనలకు ప్రారంభ సమయమే కానీ మనం ఏం చెప్తున్నాం,
ప్రభు ఇప్పుడే వచ్చేస్తాడు, ఇప్పుడే వచ్చేస్తాడు, వచ్చేస్తాడు అని చెప్పం, వచ్చేస్తాడు, వచ్చేసే రోజుల్లో ఉన్నాం మనం. ఇదే రక్షణ సమయం, మార్మన్ స్పందనే. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, ఇది వేదనలకు ప్రారంభమే కానీ ముగింపు. కాబట్టి భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి. క్రైస్తవులకు ఏం తెచ్చుకోవాలి? ధైర్యం తెచ్చుకోవాలి. ఎక్కడ కూడా ఆకాశము జీవులతో కనపడి చిహ్నములకు మీరు భయపడవద్దు అని చెప్తున్నాడు దేవుడు. భయపడండి అని చెప్పట్లా, మనకండి అని చెప్పట్లా. ఏం చెప్పమంటున్నాడు? ధైర్యం తెచ్చుకోండి, మీ పక్షమున మీ ప్రభు యుద్ధం చేయవాడై ఉన్నాడు. ఏం చేయవాడై ఉన్నాడు? మన పక్షంగా యుద్ధం చేయబడేవాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ధైర్యముగా తెచ్చుకోవాలి. లోకంలో నిరీక్షణ లేని సమయం ఉన్నాడు, మనకు నిరీక్షణ ఉన్నది. మాకు నా దేవుడు ఉన్నాడు. నాకెవడున్నాడు? ఎవడు? మనుషుల సహాయం లేకపోయినాడు, నాకు పర సంబంధమైన సహాయం ఉన్నది. నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు. సర్వ లోకమును సృష్టించిన సృష్టికర్త ఇప్పుడు నాలో ఉన్నాడు. ఎక్కడున్నాడండి? నాలో ఉన్నాడు. కాబట్టి నేను సమస్తంలో నాకు నా ఆధీనంలోనికి నేను తెచ్చుకొనగలను. నీ పరిస్థితులు ఈరోజు నీకు ఏ విధంగా ఉన్నాను, పరిశుద్ధాత్మను బట్టి నిన్ను నీకు ధైర్యం తెచ్చుకో. నీ ప్రభు నీ కోసం, నీ కొరకు తన ప్రాణం పెట్టినవాడు, నీ కొరకు సమస్తంలో ఎందుకు చేయడు? నీ కోసం శిలువలో తన ప్రాణంలో తన రక్తంలో కాచినటువంటి వాడు ఈరోజు నీ పక్షంగా ఉండడా? ధైర్యం తెచ్చుకో కుమారుడా, కుమార్తె. నా పక్షంగా నా దేవుడు ఉన్నాడు. ఆయన చేసిన కార్యంలో, ఆయన చేసిన సోత్సాహ క్రియలను నేను ధ్యానించి నా దేవుని సన్నిధిలో నేను యథార్థవంతుడనై సమస్తమును నా పక్షంగా చేసుకుంటాను. ఆది అందు దేవుడు భూమిని సృజించాడు. అది ఉంది, నిరాకారంగాను శూన్యంగాను ఉండి అగాధ జన్మలతో నిండి ఉండెను, అగాధ జన్మల పైన చీకటి ఉండెను. ఆ అగాధ జన్మల యొక్క పైన చీకటిలో దేవుని ఆత్మ అల్లాడుచుండెను. అప్పుడు ఏం పలికాడైనా? వెలుగు కలుగును గాక. కాబట్టి ఈ రోజున నీ పరిస్థితి ఎలా ఉన్నా, అగాధ సముద్రంలో ఉన్నట్టుగా ఉందా, నిరాకారంగాను నిశూన్యంగా ఉన్నట్టు, నీకు ఎటువంటి పరిష్కారం లేనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావా? నీ స్థితి ఏదైనా నువ్వు ఎలా ఉన్నాను, పరిష్కారం నీలోనే ఉన్నది. నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు నీకు సమస్తమును ఏం చేయగలడు? నీకు ఫేవర్గా చేయగలడు. అగాధ జలముల పైన చీకటిలో దేవుని ఆత్మ అల్లాడుచుంటే ఏమని పలుకుంది? ఆ ఆత్మ వెలుగు కలుగును కాక అని పలుకుంది. కాబట్టి ఈ రోజున నీవు ఏ పరిస్థితుల్లో చిక్కుపడి ఉన్నా, నాకు ఆ పరిస్థితిలో నాకు వెలుగును కలుగును కాక, ఆ దానికి నాకు పరిష్కారం కలుగును కాక అని నువ్వు పలుక్కుంటే నీలో ఉన్నటువంటి దేవుడు నీ పలుకును ఆశీర్వదించి అది నీ జీవితంలో నెరవేరుస్తాడు. అంటే నేను చెప్పదలిచేది ఒకటి, నువ్వు ఏ రోజైతే నువ్వు క్రీస్తుని సర్వశక్తుడిని నీ స్వంత రక్షకుని అంగీకరించావో, ఆ సర్వశక్తుడు సర్వమును నీకు ఏం చేయగలడు? నీ ఆధీనంలో ఉంచగలడు. ఇంకా విధంగా చెప్పాలంటే, ఎందరైతే క్రీస్తుని స్వంత రక్షణకు అంగీకరించారో వారందరూ ప్రవక్తలై ఉన్నారు. వారందరూ ఏమై ఉన్నారు? ప్రవక్తలై ఉన్నారు. ప్రవక్తలు ఏం చేస్తారు? దేవుని నుండి విని వారి పరిస్థితులను వారు మార్చుకునగల వారై ఉంటారు. అలాగే నీవు కూడా నీ పరిస్థితిని మార్చుకోగలవు. నీ పరిస్థితిని మార్చుకునే గల శక్తి దేవుడు నీలోనే పెట్టాడు. ఇప్పుడు దాకా నువ్వు బయట చూస్తున్నావేమో, వారు సహాయం చేస్తారా వీరు సహాయం చేస్తారని, సహాయం నీలోనే ఉన్నది. జీవన మరణములు నీ వశంలో ఉన్నాయి సోదరుడా, సోదరి. జీవన మరణంలోనే నీ వశంలో పెట్టినటువంటి వాడు సమస్తంలో నీ వశంలో లేకుండా చేశాడా? సమస్తంలో నీ వశంలోనే ఉన్నాయి. ధైర్యం తెచ్చుకో, నా దేవుడు నాకున్నాడు, సమస్తంలో మార్చగలవాడు. దావీదును తన యొక్క సమస్త వ్యతిరేక పరిస్థితుల్లోనే తప్పించి వినవాడు నీ దేవుడై ఉన్నాడు. అబ్రహాముకు సమస్తంలో లోపరిచినటువంటి వాడు, సమస్తం ఆశీర్వాదంలో అబ్రహాము జీవితంలో నెరవేర్చినటువంటి వాడు నా దేవుడు. నేను కూడా ఈ దేవుణ్ణి అంగీకరించడం ద్వారా అబ్రహాము యొక్క ఆశీర్వాదానికి నేను పాత్రుణ్ణి చేశాడు. గల్తీ రాష్ట్ర పత్రిక 3:13-14 వచ్చిన ఆత్మను గురించిన వాగ్దానం ఏదనగా, ఆత్మ గురించిన వాగ్దానము విశ్వాసం వల్ల లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్నజల్లుకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించాడు. దేవుడు నీకు విమోచకుడు అవ్వాలి అంటే నీ పరిస్థితి ఏదైనా అందులో నుండి నిన్ను తప్పిస్తున్నానని విమోచకుడు అవుతాడు. కానీ నువ్వేం చేయాలి? పలకాలి. నువ్వు పలకున్న దేవుడు చేయడు. ఆయనకేది కావాలో అది పలుక్కున్నటువంటి వాడు ఈ రోజున నీ పలుకును ఆశీర్వదించినట్లుగా నువ్వు పలుక్కోవాలి. నీకేది కావాలో నువ్వు పలుక్కో, దాని యొక్క నెరవేర్పు చూసుకుంటావు. ఆయన పలుక్కున్నాడు,
ఆయన నెరవేర్పు చేసుకున్నాడు. వెలుగు కలుగును కాక వెలుగు కలిగింది. సమస్త సృష్టిని ఆయన ఎలా చేశాడు? తన యొక్క మాట చేత చేశాడు. అదే మాటను నీకు ఇచ్చాడు ఈ రోజున బైబిల్ రూపంగా. సోదర సోదరి, క్రీస్తుని కలిగి ఉండటం అంటే పౌలు రాస్తున్నాడు ఏంటంటే, ఎందరైతే బాప్తిస్మం పొందారో వారు యొక్క నామాన్ని ధరించారు. ఆయన నామాన్ని ధరించారు. ఈ రోజున నీవు క్రీస్తు నామాన్ని ధరించుకుని ఉన్నావు. నేను ఒంటరిని అనుకోనవద్దు. యోహాన్ సువార్త 6:42 నుంచి చూసుకుంటే అక్కడ ఏమంటే, ఎందరైతే నా శరీరము తిని నా రక్తము త్రాగుతారో వారిలో నేను నాలో వారిను నిలిచి ఉన్నాము అంటున్నాడు. బాప్తిజం తీసిన వాళ్ళందరికీ కూడా అన్ని సంఘాల్లో కూడా ఆయన శరీరం ఆయన రొట్టెని ఇస్తారు. కొన్ని సంఘాలు అయితే ఏ అడ్డంకులు పెట్టవు, కొన్ని సంఘాలు అయితే బాప్తిజం అంటాయి. ఆయన శరీరంను ఆయన రక్తంలో నువ్వు త్రాగుతున్నావు అంటే ఆయనలో నువ్వు ఏకమవుతున్నావు. ఆయనలో ఏకమైన నీవు ఒంటరిగా ఎలా ఉండగలవు? పరిశుద్ధాత్మ నీలో ఉండగా నువ్వు ఎలా ఒంటరి అవుతావు? విమోచన దినం వరకు ఆయన నీలో ఉండటానికి ముద్రింపబడినవాడు. కాబట్టి క్రీస్తును అంగీకరించినటువంటి వారు వేరు, క్రీస్తును అంగీకరింపని వారు వేరు. లోకంతో పాటు మీరు చూసుకోకండి. లోకంలో నిరీక్షణ లేదు, కానీ మా నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన సమస్తంలో నాకు చక్కపరుస్తాడు. ఏం చేస్తాడండి? ఇంకా చూసుకుంటే బాప్తిస్మ ఇచ్చి యోహాను గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? క్రీస్తు నాకంటే ముందుగా వచ్చి ఆయన సమస్తంను చక్కబెట్టినట్లుగా ఈ లోకానికి పంపబడ్డాడు అంటాడు. ఈ రోజున నీ యొక్క పరిశీలన్నింటినీ నీ ముందుగా నీకు ముందుగా చక్కబెట్టినట్లుగా పరలోకం నుండి దిగి వచ్చినటువంటి వాడు పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్ముడు ఇప్పుడు నీలో ఉన్నాడు. కాబట్టి సమస్తమును నీకు అనుకూలంగా చేయడానికే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, వేరొక దానికి కాదు సహోదరుడు సహోదరి. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ఈరోజు నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నా ఎలా ఉన్నా నేను జయించగలను. నేనేం చేయగలను? ప్రకటన గ్రంథం 21:7, జయించి వారు వీటిని స్వతంత్రించుకుందరు. వారు నాకు అది అంటే జయించి వారితో దేవుడు సంబంధం పెట్టుకుంటున్నాడు, ఓడిపోయిన వారితో కాదు. కాబట్టి నేను జయిస్తాను అని నువ్వు నమ్ము. నమ్ముటని వల్లనేది నమ్మవానికి సమస్తం సాధ్యము అంటున్నాడు మార్కు సువార్త 16:17. అది నువ్వు నమ్మాలి. ఏమని నమ్మాలి? ఈ యొక్క పరిస్థితులను నేను జయించగలను, సమస్తంలో దేవుడు నా ఆధీనంలో ఉంచడానికి నన్ను పిలుచుకున్నాడు, నా దేవుడు నా పక్షముగా ఉంటుండగా నాకు విరోధి ఎవడు అన్ను పలకాలి. దావీదు తనను తాను బలి బలపరచుకున్నట్లు నిన్ను నువ్వు బలపరుచుకోవాలి వాక్యము ద్వారా సహోదరుడా సహోదరి. నిన్ను నువ్వు బలపరుచుకుని నువ్వు లేచి నీ సమస్తమును నీ ఆధీనంలో తీసుకుని నువ్వు దేవుని అంతకు చేరాలి. నీవు దేవుని అంతకు చేరాలి అంటే మొట్టమొదటి ఇక్కడ నువ్వు ఏం చేయాలి? జయించాలి. జయించిన వాడు వాడే నన్ను చూస్తాడు, నాతో ఉంటాడు అంటున్నాడు ఈ యొక్క వచన ప్రకారం. ప్రకటన గ్రంథం 21:7 ప్రకారం జయించిన వారికే నేను పరలోక రాజ్యం ఇస్తాను అంటున్నాడు, అందరికీ కాదు. కానీ నీవు నేను జయించగలను ఈరోజు నమ్ము నా సహోదరుడు సహోదరి. నా దేవుడు నా పక్షంగా ఉండగా నాకు విరోధి ఎవడు? ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థించి ముగించుకుందామండి. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమశక్తి సంపూర్ణమైన దేవా, అద్భుత కరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, త్రియేక దేవ, ఆది సంభూతుడా, మహాగణుడా, మహాపరిశుద్ధానికి వందనములు. ఇదిగో నా తండ్రి, కొంతసేపు నన్ను ఇక్కడ నిలబెట్టుకుని ప్రమ తండ్రి దేవా మీ బిడ్డలను బలపరచడానికి మీరు ఇచ్చిన లేఖనాలకే నీకు వందనములు. నా తండ్రి నా దేవ, ఎక్కడైతే బలత్కారం ఉంటుందో అక్కడ నాశనం ఉంటుంది అంటున్నావు. ఎక్కడైతే పరమ తండ్రి ప్రభా నాయన నీ యొక్క ఆశ్చర్య కార్యంలో కొనియాడబడవో అక్కడ బలత్కారం ఉంటుంది అంటున్నావు. అంటే ఎక్కడైతే స్థుతి అక్కడ బలత్కారం ఉంటుంది అంటున్నావు. మాలో నుండి బలత్కారం తీసివేసుకోవాలంటే ఈ రోజున మేము స్తుతింపబద్ధులమై ఉన్నామని నువ్వు చెప్పగానే చెప్పినందుకై నీకు వందనాలు తండ్రి ప్రభు. నాయన ఈ లేఖనములు పరమతన్ తండ్రి ప్రభు ఎవరైతే విన్నారో వారు నిన్ను స్తుతించి యథార్థవంతులై వారిలోని మూర్ఖతను తీసివేసుకుని నీ ముఖదర్శనం చేయవారుగా వీరిని ఉంచి సకల ఘనతా మహిమా ప్రభావాలు మీరే పొందుకున్నామని ఏ స్నాలు ప్రార్థించి వేడుకొని చిన్నాను ప్రభు తండ్రి. ఆమెన్ మరియు ఆమెన్.